నేను చూ ఈయన నాకు ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే నాకు అర్థమైన యాంగిల్ చెప్తాను. ఎందుకంటే నా అంచనాలు పొరపాటు కూడా కావచ్చు, కాకపోతే ఇప్పటిదాకా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో 100కి 80% అంచనాలు అయితే కరెక్ట్ అయినాయి, ఒక 20% మిస్ అయ్యి ఉండొచ్చు. అందులో ఈ అది ఒప్పుకోవాలి మనం నిజాయితీ. అందులో ఈయన విషయంలో అయితే మాత్రం 100కి 100% రాయిపోయినాయి. ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, నాకు ఆయన దిగినప్పటి నుంచి బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే నేను చెప్పినట్టు ఇందాక తండ్రి మీద ఫీల్తో ఉండేటువంటి బాధ కనబడుతుంది. అసలు విమానం దిగినప్పటి నుంచి ఆయన లాంగ్వేజ్లో చూస్తుంటే బాడీ లాంగ్వేజ్లో అసహనంతో రగిలిపోతూ ఉన్నారు. అట్లాగే లోపలికి వెళ్ళారు, బయటకు వస్తున్నప్పుడు కూడా ఏదో బాగా ఇట్లా చేయబోతున్నాడు, ఏదో ఆలోచిస్తున్నాడు ఆయన, బాగా మంచి ఇదిగా ఉన్నాడు, ఒక రకంగా రగిలిపోతున్నాడు ఆయన. ఏంటి అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఇది కొంచెం సెన్సిటివ్ మెంటాలిటీ, ఈయన చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతాడు. ఎంత ఆవేశపరుడో అంత సెన్సిటివ్, రెండు రకాలు ఉంది. తిట్టేటప్పుడు అమనాభూతులు అనకుండా దాదాపుగా మీద విరుచుకు పడిపోతాడు. అదే సందర్భంలో విపరీతమైనటువంటి అంటే ప్రేమ పగ రెండు కూడా అదే స్థాయిలో ఉంటుంది. కాకపోతే ప్రేమ చంద్రబాబు మీద, పగ జగన్ మీద ఉంది, అంత మించి ఏం లేదు. ఇందులో నాకు అర్థమైంది ఏంటంటే, ఆ బాడీ లాంగ్వేజ్ ఇదంతా చూశాక మొన్న 4-5 సార్లు ఏదో ఇంట్లో కలిసినట్టున్నారు, 3 సార్లు ఇంటి దగ్గర, 3 సార్లు అనుకుందాం, తర్వాత 2 సార్లు ఇంటి దగ్గర కలిసింది.